అభిమానులైనటువంటి వాళ్ళు తటస్థంగా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటారు, అంటే అటు ఒక పది ఇటు ఒక పది వేసుకోండి, అదొక 20. అసలు ఏ పార్టీలకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఒక 15% దాకా ఉంటారు. ఈ 35% ఓట్లే రేపొద్దున దిశానిర్దేశం చేసేటువంటి, అది ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే ఏమి తేలదు. అది ఎలక్షన్స్ 6 నెలల ముందు నుంచి మూడ్ బిగిన్ అవుతుంది, మూడ్ ఆఫ్ ది నేషన్ టైప్ లో, మూడ్ ఆఫ్ ద పోల్స్ అనేటువంటిది. అది లాస్ట్ ఎండింగ్ లో ఏ చావులో ఏ పుట్టుకలో తప్పించి మామూలుగా వాళ్ళ అభిప్రాయాలు మారవు, ఫైనల్లో స్పష్టత వస్తుంది. అది మొదటి 5 ముఖ్యమంత్రుల్లో నవీన్ పట్నాయక్ ఉండడం ఏంటి అసలు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనే ఉంటున్నారు చాలా చోట్ల, అంటే మొత్తం 5లో నవీన్ పట్నాయక్, ఈయన ఉత్తరప్రదేశ్ యోగి, వీళ్ళు అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 5 లేదంటే 6 స్థానాల్లో ఉంటాం అనుకుంటే ఇంత ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు ఏ ప్రామాణికాలు చేశారనేది క్లారిటీ లేదు. కాకపోతే రాష్ట్రంలో పరిస్థితులను ఒకసారి చూసుకుంటే ఓన్లీ సంక్షేమం తక్క ఇంకేమీ కనిపించిన నేపథ్యంలో వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? అంటే బేసిక్గా పబ్లిక్ నెగిటివ్ వస్తే ఎవడ ఆపలేడు అండి, ఎందుకంటే ప్రజా సర్వే కాబట్టి, ఇది ప్రజా సర్వేనా కాదా అన్నది ప్రజా సర్వే అని అన్నారు కాబట్టి, జ్యోతి రాసింది కాబట్టి 90% ఇప్పుడు లగడపాటి సర్వే లాగా అయిపోతుంది. జ్యోతి రాసింది కాబట్టి మామూలుగా అయితే కనుక అది ఏ కనీసం బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి పేపర్ ఎవరన్నా రాసున్నా లేదంటే బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి ఏదైనా టీవీ ఛానల్ ప్రొజెక్ట్ చేసినా ఒకటి ఇష్యూగా ఉండేది, వాళ్ళు జయించిన వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం కాదు వార్త వేయడం కాదు వాళ్ళు చేస్తుంటే, ప్రాక్టికల్గా అయితే అట్లాంటిది కాదు. వీళ్ళ దగ్గరికే వచ్చింది ఇది అంటే కనుక ఇప్పుడు ఆత్మసాక్షి కూడా మంచినీళ్ళు బ్యాన్ రైడింగ్ పెట్టారు. అంటే వ్యతిరేకంగా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బ్యాన్ రైడింగ్కి.